హల్లెలూయ దేవునికి స్తోత్రం. అందరికీ దేవుని పేట వందనాలండి. మరి కార్యక్రమంలోకి వెళ్ళే ముందు చిన్న పాట పాడుకొని కార్యక్రమంలోకి వెళదాము. హల్లెలూయ. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, అనుక్షణము నన్ను చెక్కుము, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, అనుక్షణము నన్ను చెక్కుము, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాపయుబిలో పడి ఉంటిని, లేవనెత్తుము శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను, లేవనెత్తుము శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేతును, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేతును. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. హల్లెలూయా దేవునికి స్తోత్రం. మరి వాక్యంలోకి వెళదామండి. దేవుని స్తోత్రం. ఏమండి, ఈ పవిత్ర గ్రంథంలోని చాలామంది స్త్రీలు ఉన్నారండి, చాలామంది స్త్రీలు ఉన్నారు. అయితే ప్రభువారి లోకానికి రావడానికి ఒక స్త్రీ పాడబడ్డదండి. అలాగే ప్రభువారిని ప్రకటించడానికి ఆయన శరీరంతో ఉండగా ఆయన్ని ప్రకటించడానికి ఒక స్త్రీ వాడబడ్డది. అలాగే ఆయన సమాధిని గెలిచి లేచినప్పుడు, పునరుద్ధానమైనప్పుడు అప్పుడు కూడా స్త్రీలే మరి వాడబడ్డారండి. ఏమంటే ప్రభువారు స్త్రీలకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు. స్త్రీ అంటే ఆయన ఎంతగానో గౌరవించేవారు. పాపంలో పడి ఉన్న స్త్రీని కూడా, పాపంలో పట్టబడి స్త్రీని కూడా, అమ్మ నిన్నెవరు నీకు ఎవరు ఏమి శిక్ష విధించలేదు అన్నారు, కానీ ఇంకొక రకంగా అమ్మ అన్నారు, కానీ ఇంకొక రకంగా మాట్లాడలేదండి. అదే మనమైతే ఎన్నో మాట్లాడటం. ఏమండి,
అయితే ప్రభువారు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. స్త్రీ అంటే చాలా ప్రాధాన్యత ఇచ్చారు. మరి తల్లిని కూడా ఆయన సిలువ మీద ఉన్నప్పుడు తల్లి బాధ్యత కూడా వదలలేదండి, అంత ప్రాధాన్యత ఇచ్చారు. అయితే అలాంటి స్త్రీలు మరి ఈ పవిత్ర గ్రంథంలోని చాలామంది స్త్రీలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకత సంపాదించుకున్నారు. దేవుని స్తోత్రం. మరి వారు ఎవరో చూద్దామా అండి మనం. మరి మనం కూడా స్త్రీలమే కనుక మనం కూడా ఒకసారి వాళ్ళని చూసి మనం కూడా వాళ్ళని అలాంటి స్త్రీలుగా మనం ఉండడానికి మరి ప్రయత్నిద్దాం. ప్రయత్నించడం చాలా మంచిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ప్రత్యేకతలతో ఆకర్షించే స్త్రీలు. ఒక స్త్రీకి ఒక ప్రత్యేకత ఉన్నదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి కోరిక కలిగిన స్త్రీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, వాంఛ కలిగిన స్త్రీ, కోరిక కలిగిన స్త్రీ. ఒక్కసారి ఆదికాండము 3వ అధ్యాయంకి వెళదామండి. 3వ అధ్యాయం 6వ వచనం చూద్దాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3వ వచనము 3వ అధ్యాయము 6వ వచనంకి వెళదామండి. చూడండి, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చి రమ్యమైనది ఉండటం చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను, అతడు కూడా తినను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ మరి దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఆ చెట్టు ఫలాలు తినకండి అని చెప్పారు. ఒకసారి చూద్దాము. చూడండి, 2వ అధ్యాయంలోని 17వ వచనం చదువుతున్నానండి. మరియు దేవుడైన యెహోవా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలుగునిచ్చి వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదని నిశ్చయంగా చచ్చదని నరునికి ఆజ్ఞాపించను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఆ వేళ మరి ఆదాముకి చెప్పారు, ఇగో బోల్డ్ చాలా వృక్షాలు, ఫలవృక్షాలన్నీ కూడా నేను వేశాను, ఇవన్నీ శుభ్రంగా తిను, అయితే మధ్యలో ఒక చెట్టు ఉన్నది, అది మంచి చెడ్డలు తెలుగునిచ్చే చెట్టు ఉంది, దాన్ని నువ్వు తినొద్దు, ఒకవేళ అవి తింటే ఆ తిన్న దినే నువ్వు చచ్చిపోతావు, ఆ తిన్న రోజునే నువ్వు చచ్చిపోతావు అలాగని చెప్పారు. అయితే మరి అలాగ చెప్పినప్పుడు ఎందుకు ఆ స్త్రీ అలా చేసింది అంటే చూడండి ఒకసారి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నానండి. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువుల సర్పము యుక్తి గల దేవుడను అది స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలం నేను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చు, అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములు గురించి దేవుడు మీరు చావుకునేటట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పాను, చెప్పిన సర్పం కాదు, అందుకు సర్పం మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినమన్న మీ కన్నులు తెరవబడని మీరు మంచి చెడ్డ తెలియని వారే దేవతల వాళ్ళు ఉందిరని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, అపవాది ఏం చేశాడు, ఇది నిజమాని ఒక క్వశ్చన్ మార్క్ వేశాడు. మనమైనా అంతే కదండి, ఇది నిజమా అనేసరి మనకి కూడా చాలా డౌట్లు వచ్చాయి. అలాగే మరి ఆవేళ ఆ అమ్మకి కూడా డౌట్ వచ్చింది. ఏం చెప్పాడు చూడండి ఇక్కడ, ఇది మీరు తినదినమున మీ కన్నులు తెరవబడని మీరు మంచి చెడ్డ ఎరిగిన వారే దేవతల వల్లే ఉందిరని ఒక ఆశ, ఒక కోరిక. ఏమండి, అయితే దేవుడు మిమ్మల్ని తినొద్దన్నారు కానీ అవి తింటే మీరు దేవతల్లాగా అయిపోతారంటే ఆ ఒక కోరిక ఏం చేసింది, వెళ్ళి అంతవరకు కూడా ఆ చెట్టును చూస్తే ఆ పళ్ళను చూస్తే అమ్మో మేము చచ్చిపోతామని భయపడిన వాళ్ళు అవ్వ అప్పటికి చూడండి ఇక్కడ ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారం మంచిది, కన్నులకు అందమైంది, వివేకించి రమ్యమైంది ఉన్నప్పుడు చూచినప్పుడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పటివరకు దాన్ని చూస్తే భయం వేసింది. అప్పుడు ఎప్పుడైతే ఇది నిజమా మీరు దేవతల్లాగా అయిపోతారు అనగానే దాన్ని చూసేసరికి చాలా అందంగా కనిపించింది అంటండి, అంత అందంగా కనిపించింది అంట, చూడడానికి రమ్యంగా ఉందంట, తిని కోసుకొని తినాలన్న కోరిక పుట్టింది అది. అయితే హవ్వ ఏం చేసిందండి, కోరికతోటి ఆ పండు తీసుకొని తిన్నది, తిని భర్త కూడా ఇచ్చింది. మచ్చా మీరు చచ్చిపోతారన్నాడు కదా దేవుడు, చచ్చిపోలేదు అంటే వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయారండి, శారీరకంగా కాదు ఆత్మీయంగా చచ్చిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇంకొక స్త్రీ ఉందండి, ఉపేక్షించబడిన హాగరు. ఉపేక్షించబడిన అంటే వదిలివేసిన హాగరు. ఒకసారి ఆదికాండము 21వ అధ్యాయానికి వెళదామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 21వ అధ్యాయంకి వెళదాము. 10వ వచనం అండి, 21:10. దేవుని స్తోత్రం. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడు నిశ్చయత వాసుడై ఉండడని అబ్రహాంతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహాంను మిక్కిలి దుఃఖం కలగజేసింది. ఏమండి, ఇక్కడ సారా ఏం చేసిందంటే ముందు ఈ దాసిని పంపించాయి, ఈ దాసిని దాని కొడుకును కూడా నువ్వు పంపించే అలాగని చెప్పినప్పుడు చాలా బాధపడ్డాడండి. బాధపడినప్పుడు ఇక్కడ
ప్రభువారు ఏం చెప్తున్నారంటే చూడండి, సారా నీతో చెప్పు ప్రతి విషయంలోని ఆమె మాట వినము. చాలా బాధపడుతున్నాడు అబ్రహము, చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు ప్రభువారిని అడుగుతున్నాడు అనమాట. అడిగితే నీకెందుకయ్యా నేను దీవిస్తానులే, నీ భార్య ఏది చెప్తే అది చెయ్యు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే భార్య మరి ఉత్తమరాలైతే తెలివైంది అయితే ఏమండి భార్య చెప్పినట్లు వినమని ప్రభువే చెప్పారు. చాలామంది మరి మనుషులు కొందరు ఉన్నారంటే భార్య కంటే విలువివ్వరండి, కొందరైతే భర్తకు కూడా విలువివ్వరు. అలా కాకుండా ఒకరికొకరు విలువించుకునేలాగా ఉండాలి. ఇక్కడ నీ భార్య చెప్పినట్లు నువ్వు విను అలాగని ప్రభువారు చెప్పారు. కనుక ఏం చేసిందండి, ఇప్పుడు తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి ఆహారంలో నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవంతా కూడా హాగర్ని అప్పగించి ఆమె భుజం మీద పెట్టి ఆమెను పంపివేశాను. దేవుని స్తోత్రం, ప్రభువారు ఎప్పుడైతే అలా చెప్పారో, దేవుడు ఎప్పుడైతే అలా చెప్పాడో వెంటనే కుమారుని ఇచ్చేశాడు. కుమారుని ఇచ్చేసి తిత్తితో నీళ్ళిచ్చి పంపించేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, పంపించేశాడు. అయితే ఒక్కసారి చూడండి, అయితే మరి పంపించేశాడు అంటే ఆవిడ ఎవరు, హాగరు. మరి నేను నీకు ఒకటికి ఇచ్చాను, నన్నేమో ఇలా చేస్తుంది అలగన్నప్పుడు విడిచిపెట్టమన్నది భార్య, అంటే విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం, ఏమంటే భార్య మంచి చెప్పింది కనుక దేవుడు కూడా నీ భార్య చెప్పినట్లు చెయ్యు అన్నాడు. ఆ రకంగా ప్రత్యేకత మరి హాగరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఉన్నత పదవులు ఆశిస్తారండి, ఉన్నత పదవులు ఆశించే స్త్రీలు ఉన్నారు. అందులో మిర్యాము చూడండి, సంఖ్యాకాండం 12 ఒకసారి చూద్దాము. సంఖ్యాకాండం 12 హల్లెలూయా 12 1వ వచనం చదువుతున్నానండి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉంటుంది కనుక అతను పెండ్లి చేసుకున్న స్త్రీని బట్టి మిర్యాము ఆహారంలో అతను విరోధంగా మాట్లాడి, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా ఆ యెహోవా మాట విను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి మరి మోషే యొక్క మరి అన్న అక్క కూడా ఏం చేశారండి, సణుక్కున్నారు. ఎందుకంటే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అలాగని అంటూ, ఏం దేవుడు మోషేనే మాట్లాడమన్నాడా, మనతో మన చేత మాట్లాడమన్నాడా, అలాగని మోషేలో ఉన్న ప్రత్యేకత ఏంటి, మనకే ప్రత్యేకత లేదు అని సణుక్కున్నారు. సణుక్కుంటే అప్పుడు దేవుడు విన్నాడు. చూడండి ఇక్కడ, యెహోవా మాట వినను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా మాట వినను, మోషే భూమి మీద వారు అందరిలో మిక్కిలి సాత్వికుడు. ఏమండి, ప్రభువారు మిక్కిలి సాత్వికుడు అని ఒక బిరుదు ఇచ్చాడు. అంటే తన యొక్క భక్తుల్ని ఎవరైనా ఏమనంటే ప్రభు ఒప్పుకోరనమాట. ఇంకొకసారి చూడండి, అప్పుడు 6వ వచనం, వారిద్దరూ వారిద్దరూ రాగా ఆయన నా మాటలు ఉండి, మీలో ప్రవక్త ఉండి నేను యెహోవాను నేను దర్శనమిచ్చేటప్పుడు నన్ను తెలుసుకున్నట్లు కళ్ళంతా మాట్లాడదాను, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. నేను ఏం మాతో మాట్లాడంటే, ఒకవేళ మీరు ప్రవక్తలైతే నేను మిమ్మల్ని దర్శించి మాట్లాడతాను కదా, మరి మోషేతో మాట్లాడినట్లు అలాగని కోపగించుకున్నాడు. ఏంటంటే ఒక రకమైన మరి ఘనత కావాలి, అధికారం కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరి 15 చూద్దామండి ఒకసారి, 15:20. హల్లెలూయా, దేవుని స్తోత్రం. తర్వాత రాజతంత్రం గల స్త్రీ, ఏమండి రాజతంత్రం గల స్త్రీ ఎవరండి, దెబోరా. న్యాయాధిపతిగా చేసింది కదండి, న్యాయాధిపతిగా చేసింది కదా రాజతంత్రం గల స్త్రీ. న్యాయాధిపతులు 4 చూద్దామండి. న్యాయాధిపతులు 4
4:14 దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కారణ లప్పీ దోతంగు భార్య అయిన దెబోరా అని ప్రవక్తి ఇస్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఏమండి, ఎవరండి? లప్పీ దోతంగు భార్య ఆవిడ, ఆవిడ ప్రవక్తిగా ఉన్నది, ఇస్రాయేలుకి న్యాయాధిపతిగా కూడా ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దెబోరా సిసెరాని నీ చేతికి అప్పగిస్తారని ఏమండి ఆవేళ ఏం చెప్పిందంటే, చాలా మరి రాజతంత్రం అంటే ఎలాగా మరి వచ్చిన వాళ్ళందరూ న్యాయాధిపతి అంటే మాటలేంటండి, చాలా తెలివితేటలు ఉండాలి. అయితే ఇక్కడ ఏం చెప్పిందంటే, మరి బారాకు చెప్తున్నాడు, నువ్వు నాతో వస్తానే కానీ నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది, నేను అప్పుడు నీవు నీతో నేను అగత్యంగా వచ్చేదాను, నీవు అయితే నీవు చేయి ప్రయాణం వల్ల నీకు ఘనత కలగదు, నేను నీతో వస్తాను కానీ నువ్వు చేసినట్లు రాదు, నాకే వస్తుంది ఆ ఘనత అని చెప్పింది. అయితే అప్పుడు తీసుకుని వెళ్ళింది, దేవుడు ఏం చెప్పిందంటే, నువ్వు లే సిసెరాని దేవుడు నీ చేతికి అప్పగించాడు. అంటే చాలా తెలివిగల స్త్రీ అండి దేవోరా, చాలా తెలివిగల స్త్రీ. అలాగే స్థిరము గల స్త్రీ, ఏమండి స్థిరము గల స్త్రీ, రూతు అధ్యాయం ఒకసారి చూద్దామండి. ఋతు గ్రంథం ఒకసారి చూద్దాము. హల్లెలూయా. ఋతు గ్రంథం ఒకటో అధ్యాయం 16 అండి, 16. అందుకు రూతు, నా వెంబడి రావద్దు, నీవు నన్ను విడిచిపెట్టుకొని నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటు నేను వచ్చేదను, నీవు నివసించే చోట నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొంది చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి ఏదేనను నిన్ను నన్ను ప్రత్యేకించబడిన ఎళ్ళ యెహోవా నాకు ఎంతైనా కీడు చేయనిగాక. నేను దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి రూతు ఏం చేసింది, మరి భర్తను పోగొట్టుకుంది, నయోమి భర్తను పోగొట్టుకుంది, కుమారులు పోగొట్టుకున్నది, మరి వార్ప అయితే ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. కానీ రూతు ఏం చేసిందంటే స్థిరంగా ఉండిపోయింది, అత్తగారితోటి స్థిరంగా ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది అంటే అత్తగారిని తల్లిగా చూసుకుంది. ఏమంటే ఈ రోజుల్లో ఎంతమంది అత్తగారిని తల్లిగా చూస్తున్నారు, ఎంతమంది అత్తలు కోడలు కూతురుగా చూస్తున్నారు. ఏమండి కూతురనే కోడలు అనేసరికి మరి ఎక్కడ లేని మరి వైరం వచ్చేస్తుందండి, ఆ కోళ్ళు ఎంత మంచిదైనా. అలాగే అత్తగారు అనేసరికి, అత్తగారు ఎంత మంచి వాళ్ళైనా సరే కోళ్ళకు వైరం వచ్చేస్తుంది. కానీ ఏ కోడలు కూడా తల్లిగా అత్తను చూసుకోదు, ఏ అత్త కూడా కూతురుగా మరి కోడలు చూసుకోదు. కానీ ఇక్కడ ఎలాగంటే, మరి నా వద్దు రా, నా వెంట నువ్వు రాకమ్మా, మరి భర్త పోయాడు, అదిగో మరి వార్ప వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపో, మీ బ్రతుకులు మీరు బ్రతకండి, మీ అమ్మగారి ఇంటికి మీరు వెళ్ళిపోండి, మీ తండ్రి ఇంటికి మీరు వెళ్ళిపోండి, మీ జీవితాలు బాగు చేసుకోండి, ఇంకొకరిని వివాహం చేసుకుని మరి చక్కగా సుఖంగా ఉండండి అంటే ఇక్కడ ఏం చెప్పిందండి, నువ్వు నా వెంబడి నువ్వు రావద్దు, అలాగని నువ్వు అనొద్దు, నిన్ను నేను వెంబడిస్తాను, అయితే నువ్వు నన్ను బతిమలాడొద్దు, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికే వస్తాను, నీ జన్మే నా జన్మం, నీ దేవుడే నా దేవుడు, మన ఇద్దరిని ఒక చావు ఒకటే మరి విడదీయాలి తప్ప ఇంక ఏది కూడా విడదీయకూడదు, అలాగని చెప్పి నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను కూడా అక్కడే పాతి పెట్టబడతానని స్థిర మనస్తుని ఉండిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మాదిరి గల తల్లి ఏమండి, సమూయేలు 1 చూడండి, సమూయేలు 1 మాదిరి గల తల్లి అండి. మరి 1:20 ఒకసారి చూద్దాము. కనుక హన్నా గర్భం ధరించి దినములు నిన్నప్పుడు ఆ కుమారుని కానీ నేను యెహోవాకు మొక్కని వీడిని అడిగితే అనుకుని వారిని సమూయేలును పేరు పెట్టాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి అదే 1 ఇక్కడ ఒక వాగ్దానం చేసింది, సైన్యముల అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమం చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లని దయచేసిన వాళ్ళ వాడిని తల మీద క్షౌరపు కత్తి అనడానికి రాయిగా వాడు బ్రతికి తినడానికి నేను వాడిని యెహోవాకు నీకు అప్పగించిన నొక్కుబడి చేసుకున్న. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి దేవుని సన్నిధిలో ఏం చేసింది, నువ్వు నాకు కుమారుని ఇస్తే నేను నీకు మరి సేవకు వదిలేస్తాను, జీవితాంతం కూడా నీ సేవ చేస్తాడని అక్కడ వాగ్దానం చేసింది. ఇక్కడ ఏం చేసిందండి, అనుకున్న మరి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి చక్కగా పెంచుకొని ఏమండి ఇక్కడ చూడండి ఒక్కసారి 2 వెళదామండి. 2:19 వాణి తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి
ఏటట బలియర్పించిన తన మెంబర్తో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చి వచ్చినాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, కన్న తర్వాత ఏం చేసిందండి? శుభ్రంగా పాలు విడిచిన తర్వాత తీసుకొని వచ్చి మరి దేవుని సేవకి అప్పగించేసిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి ఇక్కడ ఇదిగోండి, వాటాధ్యాయంలోని చూడండి 26 వచనం. నా యజమాని, నా యజమాని ప్రాణము తోడు, నీ యద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈవిడం దయచేయమని యెహోవాతో నేను మనం చేసిన మనమే ఆయన నాకు అనుగ్రహించిన, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తన ప్రతిదినములను నిన్ను వాడు యెహోవాకు ప్రతిష్ఠించుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మృక్కెను. దేవుని స్తోత్రం. ఏమండి, మృక్కుబడి చేసుకుంది, మృక్కుబడి చేసుకొని వదిలే ఒక్కడే కదా కుమారుడు, తర్వాత మళ్ళీ పుడత ఇద్దాం అనుకోలేదండి. అక్కడ మృక్కుబడి చేసుకుంది, అలాగే తన తల మీద మంగళగత్తి రాకుండా క్షౌరం చేయించకుండా పెంచింది. పెంచి మరి ఏం చేసిందండి, పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి, అయ్యా ఆవేళ నేను ప్రార్థన చేసినప్పుడు మీరు అడిగారు కదా ఆ స్త్రీని నేనే, ఇదిగో నేను ఆవేళ అడిగితే నీకు యెహోవా నీకు దయచేయను కాక అన్నారు కదా, నువ్వు ఏం కోరితే దయచేయమని అన్నారు కదా, ఆ బిడ్డ ఈ బిడ్డే నేను మొక్కుకున్నానయ్యా, ఇదిగో మరి దేవుని సేవ నేను ఇస్తున్నానని వదిలేసి వెళ్ళిపోయిందండి. ఎంత త్యాగం అండి, ఆవిడ త్యాగం. అయితే ప్రతి సంవత్సరం కూడా ఏం చేస్తుందండి, ఆవిడ నారతో చేయబడిన మరి ఒక దేవుని స్తోత్రం అంగి వాటి ప్రతి సంవత్సరం కూడా అంగి కుట్టించి కుమారుడికి ఇచ్చి వెళుతుంది తప్ప ఏమాత్రం కూడా ప్రేమ పెంచుకోలేదు. ఏమంటే నేను దేవుడి సేవకి నేను అడిగాను, నా గర్భఫలం నాకు ఇచ్చాడు, తర్వాత మళ్ళీ బిడ్డలు ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇలాగా ఒక ప్రత్యేకత అంటూ మనం సంతరించుకోవాలి. ఇలాంటి ప్రత్యేకతలు చాలామంది ఉన్నారండి స్త్రీలు. మరి ఇవన్నీ కూడా చెప్పడానికి ఇప్పుడైతే సమయం లేదు, కానీ మరి 18 మంది స్త్రీలు ఉన్నారండి. ఈ 18 మంది స్త్రీల్లోకి మరి 6 చెప్పాను. దేవుని చిత్తం అయితే మరలా ఒకసారి మళ్ళా తలంచుకుందాం. దేవుని స్తోత్రం. అమ్మే దేవుడి వాక్యం దీవించి ఆస్వాదించడానికి.